మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం, అందరు నమస్కారం. ఎలా ఉన్నారు సార్? పర్వాలేదండి. మన భీమవరంలో హీరో కృష్ణ గారు విగ్రహావిష్కరణ నిర్వహించాం. అక్కడి నుంచి మిగతా సమావేశాలని అంతా అక్కడ ప్రాంతాల్లో పాల్గొని నడుస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటం. విశాఖపట్నంలో కూడా రేపు సభ ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం అక్కడ కార్మికులు చేస్తున్న పోరాటం మీద ఒక సభ కూడా రేపు జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో పిఠాపురం నుంచి రావుగోపాల్ వర్మ గారు పోటీ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి ఇలా చూసుకుంటే రావుగోపాల్ వర్మ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అనేది కనిపిస్తుంది. మరి దీనికి మీరేం చెప్తారు? రామగోపాల్ గారు పోటీ చేయడం నాకు అర్థం కాలేదు. ఏమో, అది కూడా సినిమా పబ్లిసిటీ స్టంట్ అని అనుకుంటున్నాను. ఓకే, ఆయన పోటీ చేస్తే ఇవాళ వరకు ఓటు హక్కు అక్కడ ఉందని అనుకుంటలేదు. ఓటు హక్కు తీసుకోవచ్చు అంట కూడా. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ఈ నోటిఫికేషన్ వచ్చే ముందు వరకు అప్లై చేసి తీసుకోవచ్చు అన్నారు. సరే, గవర్నమెంట్ వాళ్ళు ఉన్న కాబట్టి ఇవ్వచ్చు. కానీ అక్కడ వరం గారని ఒరిజినల్ వరం గారు ఒక ఆయన ఉన్నారు. ఓకే, ఆయన ఒకప్పుడు రియల్ హీరో, ఇండిపెండెంట్ గేమ్ నెగ్గిన వ్యక్తి పిఠాపురంలో. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఆయన అక్కడ పోటీ చేయాలంటే బహుళమైన మద్దతు లభించకపోవచ్చు. కళ్యాణ్ గారి మీద వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. అక్కడ వరం గారు కూడా పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. అందుకని లెటర్స్ వెయిట్ అండ్ చేయండి, ఇది కొంచెం హడావుడి కోసం అని అనుకుంటున్నాను. ఒకవేళ మామూలుగా పోటీ చేసినా కళ్యాణ్ బాబు గారు నెగ్గే అవకాశం ఉంటుంది. వర్మ గారు హడావిడి చేస్తానికి ఉపయోగపడతారు. అదే వర్మ గారు అక్కడ పోటీ చేస్తే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వైకాపా వరం గారిని తీసుకుని పోటీ చేస్తే వంగగీత గారితో సహా ముద్రగడ గారు అందరూ నిలబడి అక్కడ పనిచేస్తే, లేదా ముద్రగడ గారే పోటీ చేస్తే అక్కడ కొంత ఫైట్ ఉండే అవకాశం ఉంది. కానీ తప్పనిసరిగా నేను అనుకుంటా ఉన్నాను కళ్యాణ్ బాబు గారిని నెగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఓకే, అది కూడా మంచి మెజార్టీ. అంతేగాని వార్తలు నిజం లేదంటారా? రావుగోపాల్ వర్మ గారు పోటీ చేయబోయారు. ఆయన ఇష్టం, ఆయన చెప్పినప్పుడు మనం నమ్మాలి. ఫిట్ ఇస్ సో నమ్మాలి. కానీ అది హడావిడి కోసమే అనుకుంటా ఉన్నాను. సీరియస్ పోటీ ఇవ్వడానికి ఆయన ఆయన రాత్రి మొగలు తిరగాలి, అక్కడ కూర్చోవాలి, సమస్య ఉండాలి. రేపొద్దు ఎమ్మెల్యే అయితే అంటే కళ్యాణ్ బాబు గారు ఉంటారు లేదని కాదు, ఆయనకు ఒక వ్యవస్థ ఉంది. ఒకటి తెలియదు, ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి చేస్తారో కూడా తెలియదు. అది ఆయన సినిమా ఏదో చేశారు కదా, వ్యూహం చూశానండి, వ్యూహం చూశాను. పాత సంఘటనలు సరే, కళ్యాణ్ బాబు గారిని మంచిగాను, చంద్రబాబు నాయుడు గారిని మొత్తం ఇదంతా దుర్మార్గం క్రీడ ఆడించేవాడు ఆయన కానీ ఆయన చూపించారు. సినిమా ఆయన ఇష్టం, సినిమా సినిమా చూడాలి. కొంత అతిశయక్తులు ఉండొచ్చు, కొంత వాస్తవాలు మిళితమై ఉండొచ్చు, అది ఆయన ఇష్టం. కానీ లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకు ఆయన మొత్తం రైట్ ఆఫ్ చేయడానికి నేను ఎవరిని? డెఫినెట్గా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వైకాపా సపోర్ట్ చేయొచ్చు, ఆయన కూడా తగ్గు 70,000 ఓట్లు కూడా రావచ్చు. అందువల్ల మనం ఏం చేయాలి? సో ఒకవేళ పోటీ చేస్తే ప్రజలు అయితే సపోర్ట్ చేయొచ్చు అంటారు? వైసీపీ సపోర్ట్ చేస్తే ఆయన ఎన్ని ఓట్లు వస్తాయండి? 5,000 ఓట్లు కూడా పోయి ఎవరు సపోర్ట్ చేస్తారని? 5,000 ఓట్లు కూడా రావు. అది ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారు, కానీ సీరియస్ పొలిటీషియన్ గా ఎవరు తీసుకుంటారు? అంటే ఇద్దరు సినిమా వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించే వాళ్ళు. ఆయన హీరో అండి, కళ్యాణ్ బాబు గారు హీరో. వీరు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక దర్శకుడిగా మాత్రం ఫేమస్. ఒక గొప్ప సినిమా ఆయన తక్కువ కాదు. ఎక్కడి నుంచి గడగడలాడించాడు, ఎక్కడికి వెళ్ళి? బొంబాయికి వెళ్ళి. తర్వాత ఈ మధ్యన ఎలాంటి సినిమాలు తీస్తున్నారో మీకు తెలుసు. అందువలన సరే, ఆయన మీద ఎందుకు నేను నెగిటివ్గా కామెంట్ చేయడం? కానీ ఆయన వ్యవహార శైలి నన్ను నచ్చకపోవచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అక్కడ సీరియస్ పోటీ అనేది మాత్రం ఆయన ఉంటే మాత్రం కామెడీగా ఉంటుంది. కామెడీగా ఉంటుంది అంటారు. ఓకే, మరి ఇప్పుడు ఈ పొత్తులో చూసుకున్నట్టయితే టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ పొత్తు ఎంతవరకు వెళ్తుంది అంటారు? ప్రస్తుత పరిస్థితి ఎందుకంటే చాలాసార్లు చెప్పిన, నేను 10 సార్లు చెప్పుండను, పొత్తు ఈ పరిస్థితి యాజ్ అన్ డేట్ మార్చి 10వ తారీఖు వరకు మీరు లెక్కలు వేసుకుంటే కనుక డిఫరెంట్ సర్వీస్ వచ్చింది, సీ ఓటర్ సర్వీస్ వచ్చింది, అయిన కూడా నేను పక్కన పెట్టండి. మిగతా సర్వీస్ తీసుకున్న 105 స్థానాలు తక్కువ కాకుండా జనసేన, తెలుగుదేశం కూటమి, దాంతోపాటు నెత్తి మీద బడ్డీని ఎత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నయమించిన, దారుణం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ నెత్తి మీద ఎత్తుకుని మోస్తున్నారు. వాళ్ళ కోసం కాళ్ళు పట్టుకున్నారు, 2 కాళ్ళు పట్టుకుని 10 నిమిషాలు తిట్లు తిని, చేవాట్లు తిని, ఎన్ని బాధలు పడి కాళ్ళు పట్టుకుని ఎందుకు చేశారు నాకు తెలియదు. కానీ వాళ్ళు బడ్డీని ఎత్తుకుని వెళ్ళారు, 105 స్థానాలు వచ్చాయి. ఆ బడ్డీని ఇంకా పెరిగితే 100 స్థానాలు లోపు వస్తాయి. అందువలన బట్ నేను నా అభిప్రాయం ప్రకారం ఇప్పటికి కూడా వాళ్ళకే ఎడ్జ్ ఉందని నా అభిప్రాయం. ఎలక్షన్స్ డిక్లేర్ ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ 50, 60, 70, 75, 80 స్థానాలు అలా పెరుగుతారు కనపడుతుందండి. డిఫరెంట్ సర్వీస్లో నేను అనేది వాళ్ళు పెయిడ్ సర్వీస్, వీళ్ళ సర్వీస్ కాదు నాకు తెలిసిన సమాచారం ప్రకారం. కానీ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ ఇవాళ వరకు మౌనంగా ఉన్న వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడతారు. వాళ్ళ ఊళ్ళల్లో ప్రతి అంగన్వాడీ వర్కర్ కూడా
20 కుటుంబాలని చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి డిస్మిస్సల్ ఆర్డర్ దాకా బెదిరించి తీసుకొచ్చారు. సైన్యంతో మొత్తం రాసిచ్చి 18,000 కాదు 1,000 రూపాయలన్నా ముందర ప్రకటించండి అని చెప్పి మేము మాట్లాడాం. వాళ్ళ తరఫున ప్రభుత్వంలో ఉన్న గౌరవ మంత్రివర్యులతో భద్రాజ్ గారు, బీవీ లక్ష్మణ్ గారు, మేము కూడా మాట్లాడటం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారితో లక్ష్మణ్ గారు మాట్లాడారు, జవహర్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. ఒక ప్రయత్నం చేశాం, కానీ అహంకారంతో చేసిన విధానాన్ని వాళ్ళు మర్చిపోలేరు. అందువల్ల వాళ్ళు వాళ్ళ రోజు వామపక్షాల ఉద్యమంలో యూట్యూబ్ కానీ ఎస్టీవీ కానీ ఉంటే ఉపాధ్యాయులతో పెట్టుకున్నారు, లక్షలాది మంది ఉపాధ్యాయులతో పెట్టుకున్నారు. విస్ఫోటనం రావడం బట్టే గౌతమ్ సవాంగ్ గారి పదవి కూడా పోయింది. అందువల్ల ఇవన్నీ పరిగణన తీసుకుంటే ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ఇంకా కొంచెం అడ్వాంటేజ్ మాత్రం తెలుగుదేశం జనసేన ఆ దిక్కుమాలిన ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలిపిన కూటమితో అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఒకే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా పనిచేయవచ్చు. ఓకే, అది ఆయన మేనిఫెస్టోలో ఒకవేళ పవర్ బిల్ ఏదైతే షాక్ కొడుతుందో పవర్ బిల్ మీద ఆయన హామీ కానీ రుణమాఫీ కానీ ఇంకోటి ఈ పెన్షన్ కానీ దీని మీద నిర్దిష్టంగా తీసుకుంటే కనుక ఆయనకు విశ్వసనీయత ఉందండి. ఎవరు ఏమన్నా అనుకున్నా ఆయన కక్షాదింపు రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ని వేరేవైపు తీసుకెళ్ళిన దాని మీద తీవ్రమైన అబ్జెక్షన్స్ నాకు నాలాంటి వాళ్ళకు ఉన్నాయి. ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఉత్తర భారతీయ జనతా పార్టీ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన హక్కుల్ని ప్రత్యేక హోదాని మెడల్ వంచేశారు, అక్కడికి వెళ్ళి మెడల్ వంచుతానని చెప్పి అనేది డెఫినెట్ మా అబ్జెక్షన్. నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళడం దానిమే ఫైట్ చేస్తున్నాను. కానీ ఆయనకి డెఫినెట్గా ప్రజల్లో ఒక మాట ఇస్తే ఆ సిపిఎస్ లాంటి 2-3 విషయాలు మాట తప్పండొచ్చు, కానీ మిగతా హామీలు ఏదైతే ఉన్నాయో మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే ఒక ప్రజల్లో విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పాజిటివ్గా కొంచెం విజన్లో చూసే నేత ఎలాంటి పాజిటివ్ ఒపీనియన్ ఉందో, ఈయన మీద సంక్షేమ పథకాలకు పాజిటివ్నెస్ ఉంది బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్ కానీ ఇది కానీ. అందువల్ల అది ఇస్తే మాత్రం టఫ్ కాంపిటీషన్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇంతవరకు మన పద్ధతి ఇప్పుడు సిద్ధం సభలో ప్రకటిస్తున్నారు, ఇంతవరకు ప్రకటించలేదు. మరి ఆ సిద్ధం సభలకి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారంటారు? బాగానే రియాక్ట్ అవుతున్నారండి. అంటే కొంత వీళ్ళు వేసుకుంటారు సభలో లేరని, వాళ్ళు వచ్చారు, ఇవన్నీ ట్రోలింగ్లు అన్నీ పక్కన పెడితే నేను అనుకుంటా ఉన్నాను చిరంజీవి గారు అమోఘంగా నిర్వహించిన సభ 2008 నిర్వహించారు ప్రజారాజ్యం స్థాపన సమయంలో తిరుపతిలో. నాకు తెలిసిన వరకు రాయలసీమలో ఈ మధ్యకాలంలో కొన్ని దశాబ్దాల్లో అది అతిపెద్ద సభ అండి. ఆ తర్వాత పెద్ద సభ రాప్తాలో జరిగింది. ఓకే, తర్వాత ఇదేదో మన ఇక్కడ మేదరమెట్ల ప్రకాశం జిల్లాలో పెద్ద సభ అనుకున్న అంత సక్సెస్ కాదు. వచ్చారు అన్నట్టు నేను ఎంత ఫిగర్స్ నుంచి ఎంతమంది వచ్చారు ఏంటనేసి చెప్పను, కానీ అంత కాకపోయినా సక్సెస్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం ఆ వ్యవహార శైలి కానీ, ఎందుకంటే అవతల ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు జగన్ గారిని తిడతాం మీద కాన్సన్ట్రేషన్, వీళ్ళు కూడా ఆయన కళ్యాణ్ గారు అని దత్తపుత్రుడని, కానీ ప్రభుత్వంలో ఉన్న డెలివరీ దగ్గర కొన్ని డెలివరీ ద గూడ్స్ ఆల్సో అని అంటాం. అందుకని వీళ్ళేంటి 24 గంటలు తిప్పి అతను దింపడం తప్పితే ఇంకో కార్యక్రమం లేదన్నట్టు వ్యక్తిగత దోషంలోకి వెళ్ళిపోవటం మంచిది కాదండి. అవతరాలు చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, మిగతా కొంతమంది మాజీ మంత్రులు మాట్లాడేది, వీళ్ళు కూడా అదే సిస్టమ్ తీసుకుని వాళ్ళు క్యాండిడేట్లు మార్చుకుంటున్నారు. వీళ్ళకి ఎందుకంటే క్యాండిడేట్లు మార్చుకున్నారు లేదో మెయిన్ సమస్య ప్రజల సమస్యలు. ప్రత్యేక విభజన హామీలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, రైతులు కడగండ్లు ఉన్నాయి, విశాఖకుని అమ్మేస్తే నీచ నికృష్ట కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తెగబడతాన్న ఆరోపణలు ఉన్నప్పుడు అక్కడ కాపాడే ముఖ్య సమస్యల మీద మాట్లాడతామా అనేసి ఆయన్ని దింపేయటమే మాకు, ఆ దింపేస్తే ఏదో నాశాలు, ఇదే మనకి ఇంక రాష్ట్రంగా పనిలేదా? వీళ్ళకేమో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్కేమో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాకూడదు, ఇంకేం కార్యక్రమం లేదా? ప్రజల సమస్యలు కాకుండా తిట్టుకోవడానికి వీటికి పరిమితం అవుతుంది. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇది ఆలోచిస్తారు. ఏ పార్టీ అన్నా ఇవాళ భావోద్వేగాలు ఉండొచ్చు, సరిగ్గా 4 రోజుల తర్వాత 2 నెలల తర్వాత వీడియో చూడండి, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ఎవరు నిలబడతారు, వాళ్ళ వైపు వాళ్ళు ఉండాలి. మరి ఇప్పుడు ఎలక్షన్స్ చూసుకుంటే రకరకాల రూమర్స్ వినబడుతున్నాయి, అవి నిజమో అబద్ధమో కూడా తెలియట్లేదు. మరి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.